హాయ్ అండి, ఈరోజు జమేకి వచ్చాను. ఈ జమే నంబరు 4, ఏరియా వచ్చి ముబారకాయ పేరు. జమే నంబరు 4. ఈ పక్కన ఈ క్రీములు ఉంటాయండి. లోపల ఈ క్రీములు చాలామంది మన తెలుగు వాళ్ళు వాడతారు, తర్వాత ఎక్కువ శాతం ఫిలిపిన్లు వాడతారు. ఎందుకంటే ఇది బ్రాండ్ అంతా మేడ్ ఇన్ ఫిలిపిని. ఇక్కడ మీరు చూడొచ్చు, బొబ్బాయి ఉంది, అలాగే మిల్క్ సబ్బు ఉంది. ఈ చాలా రకమైన సబ్బులు ఉన్నాయండి. ఇక్కడ క్రీములు కూడా ఉన్నాయి. ఇందులో ఎక్కువ శాతం మన లేడీస్ ఎక్కువగా ఉపయోగపడతాయండి క్రీములు. మీ పీస్ కానీ, మోచప్పలు కానీ, శంఖల్లో కానీ, తర్వాత వచ్చి మెడ కింద కానీ, ముఖం మీద కొంతమందికి వైట్ అండ్ బ్లాక్ డాక్స్ ఉంటాయి. ఇలాంటి ఏమైనా సరే పోవడానికి ఈ సబ్బులు బాగా పనిచేస్తాయండి. ఎందుకంటే ఆల్రెడీ నేను వాడి చూశాను, నా చేతి మీద కూడా అక్కడక్కడ బ్లాక్ డాక్స్ ఉంటాయి. అవి కూడా పోనివి, ఇంకా కొద్దిగా ఉంది, అది కూడా పోతుంది. ఎందుకంటే నేను వాడే 1 నెల అవుతుంది. 1 నెలలోకి నాకు చాలా వ్యాజబుల్గా కనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మన లేడీస్ కోయిట్లో ఉన్నవారు ఎక్కువ శాతం వంటలు కూడా ఉంటారు. వంటలు చేసేటప్పుడు వాళ్ళ ముఖాలు ఎక్కువగా బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇలాంటి క్రీములు వాడితే మీకు చాలా ఉపయోగం పడుతుంది. ఎక్కువ శాతం ఎవరికి తెలియదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎందుకంటే మన లేడీస్ ఎక్కువగా బయటికి వెళ్తారు కాబట్టి, ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇది కంపల్సరీగా మీరు మీ ఇంట్లో డ్రైవర్ కానీ మీ పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ చేత మీరు రప్పించుకుని ఇది ఒకసారి వాడి చూడండి, మీకు తెలుస్తుంది. ఇదంతా మేడ్ ఇన్ బ్రాండ్ వచ్చండి ఫిలిపిని. ఇదంతా కూడా మీరు చూడొచ్చు, క్రీములు ఉన్నాయి, ఫేస్ వాష్ క్రీములు అయ్యి, తర్వాత అవి కూడా ఫేస్ వాష్ అండి. ఇది వాటితో క్రీమ్తో ముఖం కట్టుకుంటే ముఖం చాలా స్మూత్గా ఉంటుంది, తర్వాత సబ్బు రాసుకోబట్టాయి. ఇదంతా అదేనండి. ఇది ఒకసారి మీరు అందరూ వాడి చూడండి. ఎందుకంటే కొంతమంది అడిగారు, లేడీస్కి పర్సనల్గా సబ్బులు ఏమైనా ఉంటే వీడియో పెట్టమని అడిగారు. వాళ్ళ కోసమే అండి ఇది. ఒకసారి చూడండి క్రీమ్ ఇది. ఇది కూడా బాగుంటుందంటే వైట్ క్రీమ్ ఇది. ఇది కూడా వైటింగ్ క్రీమ్ అండి. ఇది అంతా పిలిపిన వాళ్ళు వాడతారు ఎక్కువ శాతం. మనలు కూడా వాడచ్చు అండి, ఏం పర్వాలేదు. ఈ ప్రైజ్లు వచ్చే తక్కువ అండి. ఇది ఆ చిన్న బాక్స్ వచ్చేసి 300 పీస్ ఉంటుంది, దగ్గర దగ్గర 15 ఉంటుంది. చెప్పులు అంటారా, చెప్పులు వచ్చి 550 పీస్ ఉంటుంది ఒక సబ్బు వచ్చి, చాలా తక్కువ. మీరు మాలేలో కొనుక్కంటే మాలేలో అవి మంచివి కాదు. ఎందుకంటే చాలామంది మాలేలో సిద్ధాపులే కొంటుంటారు. 3 ప్యాకెట్లు 1 దినార్ వచ్చి ఉంటుంది. అవి చెప్పులు గట్టిగా ఉంటాయి, ఈ సబ్బులు మెత్తగా ఉంటాయండి. ఇవి ఒకసారి మీరు వాడి చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.